బతుకమ్మ తెలంగాణ మహిళలకు ప్రత్యేకమైన పండుగని మంత్రి కేటీఆర్ అన్నారు. నీరు, పూలు, ప్రకృతి రమణీయతతో పల్లె జీవితానికి ఉన్న అనుబంధానికి బతుకమ్మ ప్రతీకన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పునరుజ్జీవనంగా బతుకమ్మ పెనవేసుకుందని అన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయటంలో తెలంగాణ జాగృతి విశేష కృషి చేసిందని కొనియాడారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితకు, ఇతర సభ్యులకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. తెలంగాణలోని మహిళా మండలకు మాత్రమే ఒక అద్భుతమైన, ఒక విశేషమైన, ప్రత్యేకమైన పండుగగా ఉన్న బతుకమ్మ ప్రకృతిని, ప్రకృతి రమణీయతను, నీటిని, వీటన్నిటితో ముడిపడి ఉన్న పల్లె జీవితాన్ని అన్నింటినీ ఆవిష్కరించే ఒక అద్భుతమైన సందర్భం బతుకమ్మ. అట్లాంటి బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటుగా ఉద్యమంతో ఒక పెనదీసుకొని ఉండే ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి దేశ విదేశాల్లో ఈరోజు బతుకమ్మ ప్రాచుర్యం పొందింది అంటే, దేశ విదేశాల్లో ఈరోజు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారంటే, తెలంగాణ ఆడబిడ్డలు కూడా సంబురంగా ఇందులో పాల్గొంటున్నారు అంటే, తప్పకుండా ఇందులో విశేషమైన ఖ్యాతి, విశేషమైన కీర్తి తెలంగాణ జాగృతి సంస్థకు దక్కుతుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఆనాడు అప్పటి ప్రభుత్వం ట్యాంక్ బండ్ పైన మహిళలందరూ సెలబ్రేట్ చేసుకునే బతుకమ్మని నిషేధించిన, హైకోర్టుకి వెళ్ళి ఆనాడు ఒక ఆర్డర్ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి పాత్ర పోషించింది జాగృతి.